మీరు అనేసి 5 లక్షలు కుంటూరు పూజలు కట్టారు. మీరు అన్నారు అన్నారు కాబట్టి వచ్చాం. స్నేహపూరితంగా ఉన్నాం కాబట్టి మేము గొడవలకు రాలేదు. నన్ను ప్రశ్నించిన తీసుకెళ్లారమ్మా, భోగజాతలు చేపించారమ్మా, ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదమ్మా. మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డ సూత్ర పూజలతో చేతబడి శక్తులు అని అడవిలో తీసుకెళ్లి అన్నానండి, అడవిలోకి తీసుకెళ్లి 5 లక్షలు పెట్టి వినాయకుడు విగ్రహం పెడతారన్నారు. మీరు అన్నారు విధి విధి తిప్పుతారు అన్నారు. మీరు ప్రశ్నించారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నాం. ఆ మాట అన్నారు 5 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నన్ను బాగు చేసిన వాళ్ళు లేడండి. అసలు మా గ్రంథం గురించి మా దేవుళ్ళ గురించి మీరెందుకు కించపరచరాలి? జరిగితే జరగచ్చు, లేకపోతే లేకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. మాకు నష్టాలు జరగట్లేదా? ఎంతో మందికి రోగాలు రావట్లేదు, ఎంతో మంది నష్టపోవట్లేదు ఆర్థికంగా. అసలు మా దేవుడి గురించి మీరెవరు మాట్లాడడానికి? మీ దేవుడు మా దేవుడు లేదా? మా మనోభావాలు దెబ్బతీయడానికి చేసుకోండి, సమస్యలు తీసుకోవడానికి కాదు. కించపరిచారు, మా దేవుడి గురించి మాట్లాడి అవమానించారు. మా దేవుడు అవమానించారు, మాలేసుకున్నారు కాలేదన్నారు, మీరే చెప్పారు. సాక్ష్యం ఉంది. ఇప్పుడు నిదానమే అంటే ఆ దేవుడు మంచోడు కాదు అని నేను అన్నాను. అనలేదు, మీరు అన్నారు మాకు జరగలేదు. మా మనోభావాలు దెబ్బతీశారు, ఎంతో మంది జరగలేదా? మా తండ్రి చనిపోయి ఎంతో మంది తండ్రి చనిపోలేదు, ఎవరికి రోగాలు రావట్లేదు, మనోభావాలు దెబ్బతీసేసి మీరు నాకు న్యాయం జరగలేదు అన్న తప్ప మాకు ఆయన చేయలే ఏం చేయలేదు. ఈ గ్రంథం మా దేవుడు ప్రయోజనం చెప్పడం ఏంటి? మా దేవుడు మీ గ్రంథంలో లేదు. మా దేవుడు ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? మేము చెప్పేది అది అవమానించడం. వినాయకుడు ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఇప్పుడు అయ్యప్పుడు వినాయకుడిని పూజించాను అన్న నేను. వినాయకుడు 5 సంవత్సరాలు ప్రశ్న నమ్మకున్నావు, వేసుప్రేమ గురించి మాట్లాడాలి. వినాయకుడి గురించి ఎందుకు వచ్చింది అక్కడ? నేను అన్న అసలు కాదు, అంత కాదు. వినాయకుడి గురించి ఎందుకు వచ్చింది? ఎందుకు మరి అసలు వచ్చేసి అంతేగా మరి అసలు నీ వేసుప్రేమ నువ్వు నమ్ముకున్నావు, దాని గురించి మాట్లాడాలి. నేను వినాయకుడి పూజ చేస్తున్నా, మీది మాది కాదు. ఏ గుడి కాడికి వెళ్తే ఆ గుడి సంబంధించి మీరు ఒకసారి మీ మతంలో మారిన తర్వాత ఆ మతం గురించే ప్రస్తావించే. ఇప్పుడు మేమో చెప్పచ్చు, మీ మతంలో ఉంటే మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అట్లా చెప్పట్లేదుగా. అంటే మతపరమైన విద్వేషాలు దెబ్బతీసినట్టు వేరే మతంలో మారిన వ్యక్తి తన పూర్వ మతానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ కించపరిచే విధంగా ఏవైనా వ్యాఖ్యలు చేసిన ఎడలా అది మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతుంది అని చెప్పేసి భారత రాజ్యాంగం ప్రకారం దాని మీద కఠినమైన చట్టాలు, దాని మీద కఠినమైన చర్యలు తీసుకుని అట్టకూడదు. అందులోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే అందులోకి వెళ్ళు, నీకు బాగుంది. అంతేగాని నీళ్ళ గురించి ఎంత చెప్తారు? దేవుడి గురించి ఎందుకు నువ్వు మాట్లాడాలి? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.